ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు పోస్టాఫీసుల నుండి 20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా పాన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా కోడ్ చేయాలని సిబిడిటి వెల్లడించింది. బ్యాంకుల వద్ద కరెంట్ అకౌంట్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ప్రారంభించేందుకు కూడా వీటిని కోడ్ చేయటం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తాజాగా సిబిడిటి ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కొత్త రూల్స్ 2022 మే 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆయా ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వ్యక్తి పాన్ నెంబర్ ఉందా లేదా అనే విషయం మాత్రమే బ్యాంక్ అధికారి చూడవలసి వచ్చేది. ఇక నుంచి బ్యాంక్ రికార్డ్స్లో ఆ పాన్ను బ్యాంక్ అధికారి మెన్షన్ చేయాలని, ఆదాయపు పన్ను శాఖకు ఆర్థిక ట్రాన్సాక్షన్స్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనలు బ్యాంకులో మాత్రమే కాకుండా పోస్టాఫీస్, సహకార సంఘాలకు కూడా వర్తిస్తాయని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణిని అదుపు చేసి నగదు డిపాజిట్ లేదా విత్డ్రాలను ట్రాక్ చేసే దిశగా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. పాన్ నెంబర్ లేదా ఆధార్ను కోడ్ చేయడంతో ఆయా ట్రాన్సాక్షన్స్కు టీడీఎస్ వర్తించినా లేకపోయినా అలాంటి వ్యక్తుల ఆర్థిక ట్రాన్సాక్షన్స్ను ఐటీ శాఖ ట్రాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. రూల్ 114B ప్రకారం ఇప్పటికే ఒక రోజులో 50 వేలకు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరి. కానీ ఇప్పటి వరకు వార్షిక పరిమితి లేదు. ఇక ఇప్పుడు ఈ వార్షిక పరిమితిని విధించారు.